ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. అలాగే షారోను పావుర స్వరము అనే కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మన దైవజనులు ఎస్ఎస్ చక్రవర్తి గారు దేవుని వాక్యం అందించే ముందు ఒక ఆత్మీయ గీతాన్ని విందాం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధనకే నా యేసయ్యా స్తుతి, ఆరాధనకే నా యేసయ్యా, సేవించదు నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించదు నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు, నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితే. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు, నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించదు నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించదు నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విషారోను పావర్ స్వరం అనే యొక్క పరిచర్య ద్వారా దేవుని వాక్యం వినుచున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నాం కనుక ప్రభు కొరములు ఎదురు చూడాలని, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, ఏ ఆసక్తి అయితే, ఏ విశ్వాసమైతే
ఏ ప్రార్థనా జీవితము, ఏ భక్తి జీవితము నీకు ఇవ్వబడిందో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ లోకంలో నువ్వు జీవించి ప్రభువు పిలిస్తే ప్రభుత్వం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని మరి ప్రభు పేట మనవి చేస్తూ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. అనేకులను బలపరచాలి, క్రీస్తు వైపు మళ్ళించాలి. యేసయ్య చెప్పాడు, మీరు సర్వసృష్టికి వెళ్ళిన సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మిన వానికి శిక్ష విధించబడును అన్నాడు. ఒక ఆయన అన్నాడు, నమ్మిన వారికి రక్షిస్తారంటే బాగుందండి, నమ్మని వారికి శిక్ష అంటే బాగోలేదు. అది సత్యం వదా దైవం చేర అన్నాడు. సత్యం వదా, సత్యం సత్యమే. ఎవరికైనా ఎప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్, చట్టాన్ని ఉల్లంఘించకూడదు, నిబంధనలు తిరస్కరించకూడదు. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఒకసారి భూలోకానికి వచ్చాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, మనుషుల పాప పరిహారం నిమిత్తము తన రక్తాన్ని చిందించి మరణమును ఓడించి సజీవుడై ఆయన స్వర్గానికి విడిపోయి మరలా రాబోతున్నాడు. నీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నేనుండు స్థలంలో మీరుండు లాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. చెప్పిన వాడు ఎవరు లేరు, అందరూ వచ్చి వెళ్ళిపోయారు. జాతస్యం మరణం ధ్రువం, పుట్టినవాడు చావక తప్పదు. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురరైపి లలాటే లిఖితారేక పరిమాసన శక్తితే హరిహరాజుడు కూడా మరణమైపోయారు. మరణమును జయించిన వాడు ఒక యేసు మాత్రమే. ఇది ప్రపంచ సత్యం, ఏ మారుమూల జరిగింది కాదు, ప్రపంచమంతా. నేడు యేసయ్య సమాధి ఖాళీగా ఉన్నది కనుక నమ్మి నమ్మితే సొమ్ము లేదు నోట్లో దుమ్ము అన్నట్టు నమ్మండి. ఈరోజు మరలా మీ ముందుకు రావడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. దేవుడు ఆయన అద్భుతాలు చేసేవాడు, మహత్కార్యాలు చేస్తాడు. ఆయన నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు. రాత్రి వేళ కొలుగు భయమునకైనను, పగట వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరి నిత్యగునకైనను, మధ్యాహ్నం మందు పాడు రోగమునకైనా నీవు భయపడకుందో. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూరినను, అపాయమును ఎద్దకు రాదు. నీవు కనులారా చూచుతుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. జాగ్రత్త. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రంథాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఇందులో 66 పుస్తకాలు, 5 భాగాలు. హిందీలో దీనిని శ్రేష్ఠ గీత అంటారు, తెలుగులో పరిశుద్ధ గ్రంథం అంటారు, ఇంగ్లీష్లో హోలీ బైబిల్ అంటారు. భక్సింగ్ గారు అనే భక్తుడు ఈ బైబిల్ తీసుకుని మహాభక్తుడైపోయాడు. సాధు సుందర్సింగ్ అతనికంటే ముందు సాధు సుందర్సింగ్ గారు బైబిల్ తీసుకుని భక్తుడైపోయాడు. ఇలాగ దేవదాసయ్య గారు, ఇలాగ డానియల్ గారు, జాషువా డానియల్ గారు, యేసన్న గారు, మా నాన్నగారు సంగీతరావు గారు శ్రీకాకుళం జిల్లాలో సేవ ప్రారంభించారు. 60 ఏళ్ళు సేవ. కష్టాల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య, పేదల మధ్య, అన్యుల మధ్య సేవ. వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, ఏమి లేదు. దేవుడే, దేవుని గ్రంథమే. అలాగన వారు సేవ చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయారు, విశ్రాంతిలో ఉన్నారు. వారి బిడ్డలుగా మేము కూడా వారి పరిచర్య జరిగిస్తూ ఉన్నాం. దేవుని మాటలు చెప్పడానికి, ఆయన అనేకులను ఆయన వైపు మళ్లించడానికి ఈ సువార్త, ప్రభు చెప్పిన మాట, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటిని వారికి చెప్పమని చెప్పాడు దేవుడు. కనుక పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలు, ఇందులో 5 గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలు, 12 చరిత్ర గ్రంథాలు, 5 కావ్య గ్రంథాలు, 5 పెద్ద ప్రవక్తల గ్రంథాలు, 12 చిన్న ప్రవక్త, మొత్తం వెరసి 39 పుస్తకాలు. పాత నిబంధన, తర్వాత కొత్త నిబంధన, 4 సువార్తలు, 1 సంఘ చరిత్ర, 14 పౌలుగారు రాసిన పత్రికలు, 7 సార్వత్రిక పత్రికలు, 1 ప్రకటన గ్రంథము, భవిష్యత్ జ్ఞాన గ్రంథము, భవిష్యత్ కాల జ్ఞాన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఇవి 27, మొత్తం 66 పుస్తకాలు. ఇటువంటి గ్రంథాన్ని మనం చదవాలని, ఇందులో అనేక గ్రంథాల గురించి చెప్పాడు. ధర్మశాస్త్ర గ్రంథమని, వంశావళి గ్రంథమని, రాజ్య సమాచార గ్రంథమని, జ్ఞాపకార్థ గ్రంథమని, తిరుపుల గ్రంథాలని, సత్య గ్రంథమని, జీవగ్రంథమని రాశాడు. ఇంకా అనేక గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథం, ఇది అనుబంధమైన గ్రంథాలు. అయితే నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథములో, ప్రకటన గ్రంథములో
21వ అధ్యాయంలో 27వ వచనంలో చక్కని మాట రాస్తున్నాడు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు ఎవడెవడైనను దానిలో ప్రవేశింపనే ప్రవేశించడు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో తమ పేరు రాయబడిన వారే ఆ పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఏ పరలోకం కోసం, ఏ నిత్య విశ్రాంతి కోసం, ఏ పరదేశ కోసం, ఏ మోక్షం కోసం ఎదురు చూస్తున్నావు? ఏ దేవుడు పంపించాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు? ఆ దేవుడు ఉండే స్థలంలోనికి వెళ్ళాలనుకుంటా అంటే ఆయన జీవగ్రంథములో పేరు రాయబడి ఉండాలి. అదే పరిశుద్ధ గ్రంథంలో 20వ ప్రకటన గ్రంథం 13వ 8వ వచనములో భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మురకమునకు నమస్కారం చేయుదురు. దేవుని యొక్క జీవగ్రంథములో నీ పేరు వ్రాయబడి ఉండాలి. తర్వాత ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనంలో ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. మా గురువుగారు రాశారు, మా నాన్నగారు గురువుగారు మనోహరం గారు, వారు కూడా మా గురువుగారే. మనోహరం గారు బాపట్ల ప్రాంతాల్లో ఆయన అనేక రాష్ట్రాల్లో పరిచయం చేశాడు. మనోహరం గారు కోటికళ మనోహరం గారని గొప్ప దైవజనుడు. ఆయన రాశాడు ఒక పాట. ఏ పాట అది మీకు తెలుసు, అందరికీ పరిచయమే. ఓ మానవుండ నీగతి ఏమౌను తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలు వారి గ్రంథము బట్ట భయలై పొందుదురు తీర్పు అంటూ తర్వాత వచ్చినవాడు దేవుని జీవ గ్రంథము దేవుడి తెరచును, దేవుని జీవ గ్రంథము దేవుడి తెరచును. యౌవాని పేర నుండదో వాడాగ్నిలో బడును, యౌవాని పేర నుండదో వాడాగ్నిలో బడును. ఓ మానవుండ నీగతి ఏమౌను తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. హల్లెలూయా. దేవుని జీవగ్రంథము దేవుడే తెలుసును, ఎవని పేరు అందుండదో వాడు అగ్నిలో పడతాడని ఇక్కడ ప్రకటన గ్రంథములో ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్ని గుంటములో వేయబడును అని ఇక్కడ సొలొమోను చెప్తాడు ప్రసంగిలో. సుగంధ తైలము కంటే మంచి పేరు, మంచి పేరు. మా నాన్నగారు గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త. ఆయన ఎక్కడ అడుగుపెట్టాడో, ఎక్కడ దీవించాడో, ఏ గృహములు అడుగుపెట్టాడో, గృహాలు దీవించాడు దేవుడు. అటువంటి 100కి 100 ప్రాక్తమైన దైవ సేవకుడు. ఆయన బుక్లో రాసుకున్నాడు ఒక మాట నేను చదువుతుంటే, జీవితం కొంతకాలమే ఉంటుంది, జీవితం కొంతకాలమే ఉంటుంది, మంచి పేరు చిరకాలం ఉంటుంది. జీవితం కొంతకాలమే, 50, 60, 70 మాయుష్కాలము 70 సంవత్సరములు. అధిక భ్రమడు 80 వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఎక్కడుంది 91వ కీర్తనలో. జీవితం కొంతకాలమే ఉంటుంది, మంచి పేరు చిరకాలము ఉంటుంది. సుగంధ తైలము కంటే మంచి పేరు మీరు. ఈ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో జయించువాడు ఎలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుంచి అతని పేరు ఎంత మాత్రమో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును అని వ్రాస్తున్నాడు. జయించువాడు ఏలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనుడు. జయించువాడు లోకమును, పాపమును, శాపమును, సైతాన్ని జయించడానికి ఆయన జయించాడు. ఆయన బిడ్డను నీవు జయించాలి. లోకంలో మునిగిపోతున్నా, కలిసిపోతున్నా. మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు నా బిడ్డలుగా ఉండాలి, మీరు పవిత్ర, నేను పవిత్రుడు, మీరు పవిత్రులుగా ఉండాలి. అయితే నా ప్రశ్న,
ఈ జీవ గ్రంథం అనే దీనిలో ఎవరి పేరు రాస్తారు? మలాకీ గ్రంథం 3:16 రాస్తున్నాడు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థ గ్రంథముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగింటారో, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, తమ సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకుంటారో వారికి జ్ఞాపకార్థముగా ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థ గ్రంథముగా ఒక గ్రంథం ఆయన సముఖంలో ఉంది. ఆ పేర్లో రాస్తాడని జ్ఞాపకం చేశారు. దానియేలు గ్రంథము 12:1 అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. నీ జనుల గ్రంథములో దాఖలై ఎవరి పేరు దాఖలై ఉందో వారు తప్పించుకొందురు అని. ఇంకా చూస్తే లూకా సువార్త 10:20 యేసయ్య ఉన్న కాలంలో ఆయన శిష్యులు వచ్చారు ఒక దగ్గర. ఒకరోజు ఆయన దగ్గరికి, అయ్యా మేము ప్రార్థన చేస్తున్న యేసునామను ప్రార్థన చేస్తున్న దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, స్వస్థపడుతున్నారు, రోగాలు మాయమైపోతున్నాయి అని అప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు. 10:20 లూకా సువార్త 20:20 అయినను దెయ్యమును మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నామని సంతోషించడని వారితో చెప్పాను. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి, దేవుని జీవ గ్రంథములో వ్రాయబడి ఉండాలి. ఎవరి పేరైతే జీవ గ్రంథములో వ్రాయబడుతుందో వాడే లోపలికి ప్రవేశిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు నామమును స్మరించుతూ ఉండేవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సన్నిధిలో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తూ, కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నట్లుగా నీ ఆలోచన కలిగి ఉన్నావా? ఈ లోకంలో స్కూల్లో పేర్లు వ్రాయబడి ఉన్నాయి. గవర్నమెంట్ వారి రికార్డులో నీ పేరు ఉంది, ఆధార్ కార్డులో పేరు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ కార్డులో పేర్లు ఉంటాయి, అన్నింటిలో పేర్లు ఉన్నాయి. దీనితో పాటుగా జీవ గ్రంథములో పేర్లు ఉన్నాయి. ఈ లోకానికి ఆ పేర్లన్నీ, ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు పరలోకంలో జీవ గ్రంథములో నీ పేరు ఉండాలి. నీ పేరు ఉండాలంటే లోకమును జయించాలి అంటున్నాడు. పాపమును జయించాలి, గర్జించే సింహాన్ని జయించాలి. అంటే నువ్వు, మనం జయించలేము, మన శక్తి చాలదు. మనకంటే ఒక దైవశక్తి మనకు కావాలి, మనకంటే బలవంతుడు కావాలి. ముగ్గురు బలవంతులు ఉన్నారట లోకంలో, ఒకటి దేవుడు బలవంతుడు, సైతాను బలవంతుడు, మానవుడు బలవంతుడు. ఈ మానవుడు ఈ దుష్టశక్తిని దురాత్మను ఎదిరించాలంటే దైవ బలం మనకు కావాలి, దేవుని శక్తి మనకు కావాలి, ఆయన ఆత్మ బలం మనకు కావాలి. అప్పుడే లోకాన్ని జయించగలవు. ఎప్పుడైతే లోకాన్ని జయిస్తావో నీ జీవ గ్రంథములు పేరు రాస్తాడు. జాగ్రత్త, ఎవరి పేర్లు భయభక్తులు కలిగిన వారి పేర్లు జీవ గ్రంథంలో రాస్తాడని యెషయా గ్రంథంలో 48:18 చెప్తున్నాడు. ఆయన మాటలు ఆలకించేవారి పేర్లు రాస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూస్తే ఫిలిప్పి రాసిన పత్రిక 4:3 పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినారు గనుక, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినారు గనుక ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవుని పని విషయంలో నీ పూచి బాధ్యత ఎంతవరకు నిర్వర్తిస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో ఆయన కొరకు. ఆయన నీకోసం అంతా చేశాడు. ఈ ఆకాశం, ఈ భూమి, ఈ సముద్రం, ఈ గాలి, ఈ నీరు, ఈ వెలుతురు, ఈ పంచభూతాలు, ఈ ఆరోగ్యం, ఈ బలము, ఈ శక్తి, ఆయుష్ ఆయన ఇచ్చాడు నీకు. రోజు ప్రొద్దున లేచి ఆహారం వండుకుని తిని పనికి వెళ్ళి వస్తున్నావు, డబ్బులు సంపాదించుకుంటున్నావు అంటే ఎలాగో నీ శక్తి అనుకుంటున్నావా, నీ బలం అనుకుంటున్నావా? ఆయన ఇచ్చేది ఇది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవడికి సాధ్యమో, నా సెలవు లేక మాట ఇచ్చి ఎవడు నెరవేర్చగలడు, నేను మూసిన దాన్ని ఎవరు తెరవగలడు, నేను తెరిస్తే ఎవడు ముయ్యగలడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయ, తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరునో ఫలింపరు. నాయందు మీ మాటలను, మీ యందు నేను నిలిచి ఉంటే మీకు అడగండి, నేను ఇస్తానని చెప్తున్నాడు యోహాను సువార్త 15:5. కనుక ప్రియ సోదరి సోదరులారా, నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉందని నీకు దాఖలా ఉందా?
సువార్త పనిలో నాతో పాటు వారు ప్రయాసపడినారు గనుక ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకనొక సమయంలో మోషే కాలంలో దేవుని ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు తిరుగుబాటు చేయటమే అయినప్పటికీ దేవుడు సహించి తన బిడ్డలు కనుక తండ్రి జాలిపడినట్లుగా జాలిపడి వారిని తప్పి కాపాడుకుంటూ వస్తున్నాడు, వచ్చాడు, చేశాడు, చేస్తున్నాడు. ఆయన తండ్రి అయినా నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు. చెడిపోయిన వాడిని, పాడైపోయిన వాడిని, ఎవరైతే పనికిరాని వాడిని బాగు చేయడానికి వచ్చాడు దేవుడు. యదా యదాహి ధర్మస్య జ్ఞానిర్భవత భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం శ్రీమహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయత దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే యుగే అన్నారు భగవద్గీతలో. దుష్ట శిక్ష నశిస్త రక్షణ అన్నారు. దుష్టుని సంహరించమన్నాడు, భక్తుల్ని కాపాడమన్నాడు. ఏసై అన్నాడు నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు. దుష్టుని సంహరిస్తే అందరూ దుష్టులే, మంచివాడు ఎవడు లేడు. సబ్ పాపి హే, దేర్ ఇస్ నన్, నో నాట్ వన్ అండర్ ద హెవెన్. ఆకాశం కింద మనుషుల్లో మంచివాడు లేడు. సబ్ పాపి హే, అందరిని సంహరించడం ఇంకెవడు ఉన్నాడు అక్కడ. ప్రభు అన్నాడు దుష్టుని రక్షించడం, సంరక్షించడానికి, దుష్ట మార్గంలో తప్పించడానికి, దోషులు నిర్దోషులుగా చేయటానికి, పాపాత్ములు పుణ్యాత్ములుగా చేయటానికి, అపరాధిని నిరపరాధిగా చేయటానికి వచ్చాను నేను. రండి, ప్రయాసపడి భారం మోస్తున్నమైన సమస్తమైన వారు నా యుద్ధకు రండి. నేను సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడును, నా యుద్ధకు వచ్చి నేర్చుకో అని చెప్పిన దేవుడు, అసలైన దేవుడు, శిశలైన దేవుడు, ఆది దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు, నీ దేవుడు, నా దేవుడు యేసు. అప్పుడు ఎప్పుడైతే తిరగబడుతున్నారో దేవుడు అన్నాడు, అయ్యో, నిర్గమాకాండములో 32వ అధ్యాయంలో 32వ వచనంలో చెబుతున్నా, అయ్యో నేను మీతో రాను అన్నాడు దేవుడు. మీతో నేను రాను, మీరు పాపాత్ములు, మీరు మాట విన పడిచవని పెట్టేవాళ్ళు, మీరు మాట విన్నారు వీరు. అప్పుడు మోషే ప్రాధాయపడుతున్నాడు, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించదివా, లేని ఏడ నీవు రాసిన గ్రంథములో నుంచి నా పేరు తుడిచివేయమని నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాను. అయ్యా నా పేరు అతీశయన, వాళ్ళు మాత్రం మర్చిపోకు, వాళ్ళు నీ బిడ్డలు, నీ జనాంగము, నువ్వు ఎన్నుకున్న బిడ్డలు, ఏర్పాటు చేసుకున్న జనాంగం అది, నీ జనాంగము, నీ బిడ్డలు, వారి మీద కోపగించుకుంటావా? అయ్యో నీవు వారి పాపమును పరిహరి ఒకవేళ పరిహరించుతావా, లేని ఎడలా నీవు నీవు రాసిన గ్రంథములో నీ నీవు రాసిన నీ గ్రంథములో నుంచి నా పేరు తుడిచివేయి అని నేను బ్రతిమలాడుకొనిస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు అక్కడ. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేశాను వాడి పేరు ఈ గ్రంథములో నుంచి తుడిచివేతును. జాగ్రత్త, దేవుని దృష్టికి నీతిమంతుడిగా, నిరపరాధిగా, పాపాత్ముడిగా ఉండకూడదు. ఎంతకాలం ఈ లోకంలో పాపాత్ముడిగా జీవిస్తా, ప్రభు దగ్గర నీ పాపం పరిహరించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు, వేల చిందించాడు, ఆయన నమ్ము, ఆయన హృదయంలో చేర్చుకో, నీ పాపాలు పరిహారం చేస్తాడు. అక్కడ అంటున్నాడు, ఎవడు నా ఎదుటి పాపము చేశానో వాని పేరు ఈ జీవగ్రంథం తుడిచివేస్తాను నేను, నీ పేరు నేను ఎందుకు తుడిచివేస్తాను. ఒకనకప్పుడు దావీదు కూడా కోపం వచ్చింది. దావీదు అంటున్నాడు, ఒక మాట జ్ఞాపకం చేస్తాడు దావీదు 69వ కీర్తనలో 28వ చనం చెబుతున్నాడు. 69వ కీర్తన 28వ చనంలో, అయ్యా ఆ దుష్టు నన్ను నాన్న ఇబ్బందులు పెడుతున్నారు, నన్ను శోధిస్తున్నారు, నన్ను బాధిస్తున్నారయ్యా, నా శత్రువులు నన్ను హేళన చేస్తున్నారయ్యా, కనుక జీవగ్రంథంలో నుంచి వారి పేరు తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి ప్రేయం రాయకుము. మన భారతదేశంలో అంటారు చిత్రగుప్తుడి చెట్ట అంటారే, చిత్రగుప్తుడి చెట్ట అదంతా రాస్తారు దర్పణం. మనం చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళగానే తీస్తారు నీ చరిత్ర, నీ గ్రంథం తీస్తారు జీవగ్రంథంలో, నీ చరిత్ర ఏముందో. నా ప్రియ దేశస్థులారా, నా ప్రియమిత్రులారా, జీవగ్రంథములో అన్నాడు దావీదు. అంటాడు జీవగ్రంథంలో వారి పేరు తుడిపి, అంటే పేరు తుడిపి పెట్టడం అంటే రాసిందన్నమాట, రాసిందాన్ని తుడిపి పెట్టేయమంటున్నాడు. నీతిమంతుల పట్టీలో వారి పేరు రాయకు మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి మన జీవితం కొంతకాలమే ఉంటుంది, నీ పేరు జీవగ్రంథములో రాయబడి ఉందన్న ఒక నిశ్చయత నీకు మధ్యాహ్న కాలంలో ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. నీ పేరు జీవగ్రంథములో ఉండాలి. జీవగ్రంథములో పేరు ఉండాలంటే లోకమును జయించాలి. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 44-5 వచనాల్లో చెప్తున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించిన వారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఈ లోకము ఆయన దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించిన ఈ లోకాన్ని తొలి ఆది మానవులైన ఆదామ అవ్వల పొరపాటు చేత
అది సాతాన్ దుష్టశక్తి చేతిలో పెట్టేశారు. అందుకే ప్రభు అన్నాడు, ఈ లోకాధికారి అన్నాడు, సైతాని పేరు. ఈ లోకాధికారి ఒక పట్టణానికి అధికారి, కలెక్టర్ గారు. ఒక రాష్ట్రానికి అధికారి, రాష్ట్ర గవర్నర్ గారు. ఒక దేశానికి అధికారి, రాష్ట్రపతి. అలాగే ఈ లోకానికి అధికారి సైతాన్, దేవుడు, దుష్టుడు. ప్రభుతో అన్నాడు ఒకసారి, అయ్యా ఎందుకు ఈ బాధలు పడతావు, ఎందుకు అవసరం పడతావు, నాకు చిన్న నమస్కారం పెట్టరా, ఇదంతా నీకు ఇచ్చేస్తా, ఇది నాకు ఇవ్వబడి ఉన్నది, ఎవడిచ్చాడు నీకు, నా బిడ్డలు తెలివి తక్కువతనం చేత నీకు ధారపోసారా, అలాగే నువ్వు ఇచ్చేది ఉత్తిగా ఇచ్చేది నాకు అక్కదే, నా ప్రాణం ధారపోసి నేను సంపాదించుకుంటానని ఆ ప్రభు ప్రాణం పెట్టినట్టుగా, సైతాన్ని గద్దించినట్టుగా మన చరిత్ర మనకు తెలుసు. కనుక లోకమును జయించగలిగి ఆయన నమ్మాలి, ఆయన ద్వారానే లోకమును జయించగలవు, ఆయన లేకుండా నువ్వేం చేయలేవు. కనుక ఈ దేవుని గ్రంథంలో ఇక్కడ దుష్టిని జయించాలి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలంటే ఆయనలో మళ్ళీ నువ్వు పుట్టాలి. మారు మనసు పశ్చాత్తాపం పొంది, నీ పాపాల విషయంలో నువ్వు పాపమని గ్రహించి పశ్చాత్తాపం పొంది, మారు మనసు పొంది ఆయన బిడ్డగా నీ హృదయంలో స్వీకరించి యేసు దేవుని కుమారుడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ విశ్వాసం ద్వారా లోకాన్ని జయించగలవు. ఎప్పుడైతే లోకాన్ని జయిస్తావో నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ గ్రంథంలో పేరు ఉంటుందో నువ్వు దానిలో ప్రవేశించే ఆ భాగ్యాన్ని నీకు ఇస్తాడు. కనుక ఈ సమయంలో ఈ పరిశుద్ధ గ్రంథములు, ఈ జీవ గ్రంథములో నీ పేరు జయించవాలని నా సింహాసనం మీద కూర్చుండనెత్తును, జయించవాని స్తంభముగా దేవుని ఆలయంలో చేతును, జయించవాని పేరు జీవ గ్రంథంలో తుడుపు పెట్టను, జయించవానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును, జయించవానికి రెండో మరణములు అయ్యే హాని చెందడు, జయించవానికి మరో మరుగైన మన్నాను భుజింపనెత్తడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభు వచ్చే రోజుల్లో ఒకసారి నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నదో లేదో ప్రభు నడయ్యా నా పేరు జీవ నీ గ్రంథంలో వ్రాయి ప్రభు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాను నేను, ఆ లిస్టులో లేకపోతే ఈ లోకంలో నాయన నేను ఎంతకాలం ఉంటాను, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఎప్పుడైనా. కనుక నీ జీవ గ్రంథంలో నా పేరు వ్రాసి నీ బిడ్డగా నీ సాక్షిగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువుని అడుగుదాం. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకి తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవ గ్రంథముల పేరు లేకపోతే ప్రభువా వాడు అగ్నిగుండంలో పడిపోతాడని జ్ఞాపకం చేస్తున్నాం. అయినా ఎవరైతే సేవకు సహకారులుగా ఉన్నారో, ఎవరైతే నీ భయభక్తులలో ఉన్నారో, నీ భక్తి విశ్వాసములో ఉన్నారో, నీ బిడ్డ వారి పేరు జీవ గ్రంథంలో రాశావని ప్రభువా నీ గ్రంథాల్లో అనేక విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. నీ బిడ్డలమైన మా పేరు కూడా నీ జీవ గ్రంథంలో రాసి నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చుకుని నరకం నుంచి తప్పించి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని, వినని బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, వారి పేరు జీవ గ్రంథంలో వ్రాయమని, అడుగువాటి కంటే ఊహించువాటి ఖచ్చితంగా చేసిన శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరుచునుగాక. ఆమేన్.